నేను ఎందుకు చేశానంటే ఇప్పుడు నేను మూవీకి వెళ్తున్నా, అది కూడా ఏ మూవీ అనేది మీరు గెస్ చేయగలరా? సో గెస్ చేయండి చూద్దాం. నేను ఇప్పుడు జాంబీ రెడ్డి అనే మూవీకి వెళ్తున్నాను. సో నేను అండ్ నా ఫ్రెండ్స్ ఇంకొకరిద్దరం వెళ్తున్నాం. సో ఈరోజు మీకు ఈ వీడియోలో నేను మా ఊరి సినిమా హాల్ చూపిస్తా. అంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న హాల్, రీమోడలింగ్ చేశారు. సో లాక్డౌన్ తర్వాత నేను సినిమాకి వెళ్తున్నా, అంటే టూ హాల్స్ ఉన్నాయి ఆల్రెడీ, క్రాక్ మూవీ ఒక హాల్కి వెళ్ళాను, ఇప్పుడు ఇంకో హాల్కి వెళ్తున్నాను. లాక్డౌన్ తర్వాత నేను ఫస్ట్ టైం ఆ హాల్కి వెళ్తున్నాను అనమాట. సో చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది లాక్డౌన్, లాక్డౌన్ యొక్క రూల్స్ పాటిస్తున్నారా లేదా అవన్నీ మనం నేను మీకు చూపిస్తాను. అండ్ మా సినిమా హాల్ రీమోడల్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది, లైక్ హైదరాబాద్లో ఉన్న హాల్స్ లాగా. సో ఏసీ అంతా పెట్టి, లైటింగ్స్ పెట్టి చాలా బాగా రీమోడలింగ్ చేశారు. సో మా ఊరి యొక్క సినిమా హాల్ని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ అలాగే నా ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేస్తాను. ఓకేనా, బాయ్. సో నేనైతే అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా ఫ్రెండ్ నేను కలుసుకొని మూవీకి వెళ్తున్నా. జాంబీ రెడ్డి, జాంబీ రెడ్డి, జాంబీ రెడ్డి. సీటింగ్ నెంబర్ ఉందా? C4, C5, C6. ఉందా, ఖాళీ ఉందా, ప్లేస్ ఉందా? లైట్, ఫ్లాష్ లైట్. ఫ్లాష్ కిందకి వెళ్దాం.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గెటప్ యాక్టర్ నాని. అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు మా ఊర్లో ఉన్నాను. మా ఊరు పేరు ఏంటో తెలుసు కదా, కనిగిరి. సో కనిగిరిలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో జాంబీ రెడ్డి, సో బ్యాక్ సైడ్ పోస్టర్స్ చూస్తున్నారు అనుకుంటా. సో జాంబీ రెడ్డి మూవీ మన కనిగిరిలో లేదు, రాలేదు అని ఎవరన్నా అనుకుంటుంటే అలా అనుకోవద్దు. సుదర్శన్ థియేటర్లో జాంబీ రెడ్డి అనే మూవీ ఈరోజు 4 డేస్ ఉంటుంది. సో సుదర్శన్ థియేటర్కి వచ్చి జాంబీ రెడ్డి మూవీ నేనైతే ఇప్పుడే చూశానండి. సూపర్ అంటే సూపర్గా ఉంది, సూపర్ హిట్ మూవీ. అండ్ ఆ హీరో వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు ఇంద్ర సినిమాలో చిన్న బాబుగా చేశాడు కదా, సో అతనే హీరో. నేనైతే హీరో అతను ఫస్ట్ మూవీగా హీరోగా చేశాడు. సో అందుకనే నేను ఈ మూవీ చూడడానికి వచ్చాను. సో ఈ మూవీ సుదర్శన్ థియేటర్లో ఉంది, ఎక్సలెంట్ మూవీ. షోస్ ఆల్రెడీ మీకు టైమింగ్స్ తెలిసే ఉంటుంది కాబట్టి కనిగిరిలో ఉండే వాళ్ళు జాంబీ రెడ్డి అనే మూవీకి వచ్చి చూసి మీరు ఈ సినిమాని ఇంకా ప్రమోట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి తీసుకొని వచ్చి మూవీ చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇస్మార్ట్ నాని బ్లాగ్స్ ఇన్ యూట్యూబ్. బాయ్.